हाय अंडी, वेलकम बैक टू मानसा व्लॉग्स एंड लाइफ स्टाइल यूट्यूब चैनल। ई रोज वीडियो नेनु मनम शेल्फ लो चदुरुकुने स्पाइस बॉक्सेस नी इला मेस्सीगा काकुंडा नीट गा इला सर्दुकोवाली, अलागे ओक डब्बा तीस्तुंटे इंको डब्बा पड़ुतू उंटुंदी, अला काकुंडा उंटालंटे इलांटी कार्डबोर्ड बॉक्स नी तीसुकोनी दानी ओपन अयिते इला टेप तोनी क्लोज चेसेयंडी। క్లోజ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ సైడ్ని అయితే కట్ చేసుకొని ఆ పార్ట్ మొత్తాన్ని కూడా లోపలికి టర్న్ చేయండి। ఇలా కట్ చేసుకున్న బాక్స్ ని లోపలికి టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక షెల్ఫ్ లాగా రెడీ అవుతుంది। దీన్ని మనం షెల్ఫ్ లో పెట్టుకొని కింద కొన్ని స్పైస్ బాక్సెస్ దాని మీద కొన్ని పెట్టుకున్నాం అంటే తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ నీట్ గా కూడా ఉంటుంది। సేమ్ ఇలాంటి బాక్సెస్ ని తీసుకొని ఇంకో టిప్ ని చూపిస్తున్నాను। నేనైతే ఇక్కడ ఇదే బాక్స్ ని తీసుకొని చూపిస్తున్నాను। మన ఇంట్లో ఏమైనా వస్తువులు కొన్నప్పుడు వచ్చే కవర్స్ ని ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము అండ్ అన్ని ఒక కవర్ లో పెట్టి కుక్కేస్తూ ఉంటాము। అలా కాకుండా ఇలాంటి బాక్స్ లో మంచిగా మడత పెట్టుకొని పెట్టుకున్నామంటే ఈజీగా తొందరగా దొరుకుతవి అండ్ నీట్ గా ఉంటుంది। అలాగే ఇలాంటి బాక్సెస్ లో మనకి ఇంకా చాలా ప్లేస్ అనేది మిగిలి ఉంటుంది। ఆ ప్లేస్ లో కూడా మనము మన కిచెన్ లో యూస్ చేసే నాప్కిన్స్ పెట్టుకున్నామంటే కవర్స్ అండ్ నాప్కిన్స్ ఇవి మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఈజీగా దొరకడానికి వీలుగా ఉంటుంది। ఈ డబ్బాని ఒక పక్కన మనము ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఈ డబ్బా మీద కూడా మనము ఇంకా వేరే ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు। ఎలా అంటే దాని మీద కప్స్, ఇంకా వేరే ఏమైనా గిన్నెలు కూడా బోర్లించుకోవచ్చు। మనం దీన్ని పర్మనెంట్గా యూజ్ చేయాలి అనుకుంటే దీనికి మంచిగా ఒక పేపర్ అట్టాని అయితే వేసుకొని యూజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది। నేను ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను, మనకి ఇలా నాప్కిన్స్ ఈజీగా తీసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ అలాగే మనము ఏమైనా ఆయిల్స్ బుక్ చేసుకున్నప్పుడు లేదా బయట కొన్నప్పుడు ఇలాంటిది వస్తుంది కదా, దీన్ని పాడేయకుండా మన ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ని పోసి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నామంటే అలాగే మెంతులు ఉంచేసేయాలి, మనకి ఆ మెంతులలో ఉన్న పోషకాలు ఆయిల్లోకి ఇంకిపోతాయి। ఇవి మనం డైలీ హెయిర్కి యూజ్ చేసామంటే మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ కూడా తగ్గుతుంది। నేను ఇలా చేస్తాను, సో మీకు చూపించాలని చూపిస్తున్నాను। మనం అదే కోకోనట్ డబ్బాలో మెంతులు వేసుకున్నామంటే మనం వేరే పర్పస్కి యూజ్ చేసుకోవాలంటే వేస్ట్ అయిపోతుంది అండ్ చాలా ఆయిల్ ఉన్నప్పుడు అందులో కొన్ని మెంతులు వేస్తే యూజ్లెస్ కదా, సో ఇలాంటి డబ్బాలలో మనం స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది। బిర్యానీ వండిన తర్వాత మీకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టమైతే, మీ ఇంట్లో చాలా కరివేపాకు ఉన్నట్టయితే పైన ఒక 10 మినిట్స్ ఇలా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోండి। ఇలా చేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ అలాగే మనకి అన్నం అనేది పొడి పొడిగా ఇరగకుండా మంచిగా వస్తుంది। ఇలా కరివేపాకు ఒక 10 మినిట్స్ ఉంచి తీసేసామంటే అందులో ఉన్న ఆవిరంతా రైస్కి పట్టిపోతుంది, చాలా బాగుంటుంది। తర్వాత కరివేపాకుని తీసేసి మనం రైస్ని సర్వ్ చేసుకోవచ్చు। అండ్ అలాగే మనం ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా రైస్ తినప్పుడు ఈవినింగ్స్ టైంలో ఇడ్లీ వేయాలి అనుకుంటామో అలాంటి టైంలో మళ్ళీ ఇడ్లీ పాత్ర తీసి అన్నిటికీ వేయలేం కదా, అలాంటప్పుడు మనం ఇలాంటి ప్లేట్ అండ్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని వేసుకున్నామంటే ఈజీగా ఆ చిన్నపిల్లలకి సరిపోయేంత ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది। మనకి ఇలాంటి గిన్నెలు తోముకోవాలన్నా పెద్ద కష్టం అనిపించదు, అదే ఇడ్లీ పాత్రని తోమడం కొంచెం కష్టంగా ఉంటుంది। ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని బౌల్ పైన ప్లేట్ పెట్టుకున్నాము, మూత పెట్టుకున్నామంటే ఈజీగా మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది। అండ్ ఇప్పుడు ఓకే ఇడ్లీ షేప్ కాకుండా మనం ఇలా డిఫరెంట్ షేప్లో కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు। మొన్న మా పాపది 3rd మంత్ బర్త్డే అయిందండి, ఆ రోజు నేను ఏ వస్తువు ఉపయోగించి నేను అలా 3 రాయాలి అని చాలాసేపు థింక్ చేశాను। ఫైనల్గా నాకైతే ఇంట్లో ఉన్న మక్కాన ఉంటుంది కదా, మక్కాన గుర్తొచ్చింది, దాంతో ఇలా రాశాను, దిల్ షేప్లో 3 అని రాశాను, చాలా బాగుంది అసలు, మీరు ఒకసారి ట్రై చేయండి।
మనందరికీ నచ్చని విషయం వచ్చేసి ఒకటి గిన్నెలు తోమడం. చాలామందికి గిన్నెలు తోమడం అంటే ఇష్టం ఉండదు. ముందుగా గిన్నెలు తోమాలి అనిపించాలంటే మనం తిన్న తర్వాత అందులో ఉన్న అన్నం మెతుకుల్ని కరివేపాకుల్ని అన్నీ కూడా క్లీన్ చేసుకున్నామంటే మనకి గిన్నెని చూడగానే తోమాలి అనిపిస్తుంది. అలాగే మెస్సీగా ఉంచుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.